బుడమేరులో వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో వినాయక చవితి పండుగకు బుడమేరు పరివాహక గ్రామాల ప్రజలు దూరమయ్యారు. జలదిగ్బంధంలోనే నందివాడ మండలంలోని 12 గ్రామాలు ఉన్నాయి. జాతీయ రహదారిపై 4 అడుగుల మేర వరద నీరు నిలిచిపోయింది. పశువుల సంరక్షణ కోసం పలు కుటుంబాలు వరద నీటిలోనే కాలం గడుపుతున్నాయి. ముంపు ప్రాంతాల ప్రజలకు పడబల ద్వారానే ఆహారం, ఇతర సహాయ కార్యక్రమాలు అందిస్తున్నారు అధికారులు. వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపుకు భారీ స్పందన లభిస్తోంది. సీఎం సహాయ నిధికి కాకినాడ సీపోర్ట్ సీఎండి కేవీ రావు 5 కోట్ల రూపాయల విరాళం అందించారు. ఏఎం గ్రీన్, గ్రీన్ కో సంస్థ 5 కోట్లు అందించారు. ఇక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు 1.5 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇక ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు 1 కోటి రూపాయలు ఇచ్చారు. సీఎం సహాయ నిధికి మోహిత్ మినరల్స్ సంస్థ 50 లక్షలు అందించింది. ఇక 10 లక్షల రూపాయలను ఇచ్చిన కళ్యాణ్ ఆక్వా రాజేంద్రబాబు అందించారు. ఇక సీఎం సహాయ నిధికి శ్రీకాకుళం జిల్లా మహిళా సమైక్య 10 లక్షల రూపాయలను అందించారు. ఇక సీఎం సహాయ నిధికి కోటిపాటి జనార్దన్ రావు 10 లక్షలు ఇచ్చారు. భూమా శోభా నాగిరెడ్డి ట్రస్ట్ తరపున 10 లక్షలను అఖిలప్రియ అందించారు. అంతేకాకుండా విజయవాడలో 1000 కుటుంబాలకు అఖిలప్రియ నిత్యావసరాలు పంపిణీ చేశారు.